నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ 10000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి రాష్ట్రమంతా పరిశ్రమలు పెడతామన్న కేటీఆర్ ధరణితో లేని సమస్యలు తెచ్చారన్న బండి కేసీఆర్ పాస్పోర్ట్ బ్రోకర్ అన్న డికే అరుణ రామీంపేట ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ వారంలోగా పూర్తి స్థాయి వైద్య మందేల చర్యలు తీసుకుంటామన్న డాక్టర్ అజయ్ కుమార్ వర్షాలతో ఎలాంటి ప్రమాదకర ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్న ఎంపీపీ శివంపేట మండలంలో అధికారులతో సమావేశం నిర్వహించిన కల్లూరి హరికృష్ణ నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై కప్పుపై కాంసంతో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కాంసం విగ్రహం ఎత్తు 6.5 మీటర్లు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలు పంచుకుంటున్న కార్మికులతో పాటు మోడీ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. तो काम करने के लिए उसमें क्या फर्क मकान बनाते हैं और ये बनाते हैं तो काम करते समय क्या फर्क होता है हमें घर वालों को पता था पूछते होंगे क्या कर रहे हो कैसा बन रहा है तो लोग कहते हो यार फोटो तो ले आओ दिखाओ हमको हैं ऐसा करते हैं आपको राशन मिल जाता है क्या जी सर वो वन राशन वन नेशन कार्ड है उस कार्ड से मिल जाता है जी सर और क्या आपको लगता है कि हाँ हमें यहाँ आए तो ये मन को अच्छा लगा ऐसा कौन सा बात होता है सर बहुत अच्छा लग रहा है जैसे कि से राम सबकी माँ को कुटिया में गए थे राम भगवान वैसे हमारे कुटिया माँ पाए हैं बहुत अच्छा लग रहा है वाह वाह ये तुम्हारा कुटिया वाह का कुटिया सर मंदिर है सर देश के हर गरीब को भी लगना चाहिए उसका कुटिया है जी सर मंदिर है बड़ा बढ़िया बात बताया आप आपके आने से उत्साह बहुत बड़ा है और भी उत्साह के साथ काम करें नहीं नहीं उत्साह तो आप लोगों ने हमारा बढ़ा दिया सर और बड़ा है तो कि आप लोगों ने समय पे काम किया है सर हमें गर्व है इस प्रोजेक्ट पे काम करना सर तो आप में तो किसी कोरोना वगैरह की दिक्कत नहीं है नहीं सर सब नियमों का पालन किया सर अच्छा वैक्सीनेशन हो गया सर दोनों डोज हो गए बूस्टर डोज भी हो गए सर बड़े जागरूक हो चलिए పాటంచెరు మండల పరిధిలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో ఆల్ప్లా ఇండియా పరిశ్రమ వరల్డ్ క్లాస్ మౌల్ యూనిట్ ను డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలపై పెట్టుబడిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులు పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. So my compliments to Vagish, my compliments to Naveen, my compliments to the entire team of ALPLA on doing this and becoming a role model for the rest of the industry. I think the most important aspect when it comes to industrialization in any state is firstly decentralization of the activity. Interested in setting up factories, interested in setting up their new units around Hyderabad in Sangareddy, in Medchal, in Rangareddy, I think it's equally important to have more and more industries come in the rural hinterland of Telangana. You know, we need factories in Vanparthi, we need factories in Manchirial, we need factories in Kottagudem, the far nook and corner of Telangana. And to that effect, Honorable Chief Minister has been guiding us, has been directing us in fact, and has been ensuring that along with the growth of Telangana in the primary sector in agriculture, which has grown tremendously over the last 8 years, మనం ఇప్పుడు ఉదాహరణకి పాడి పరిశ్రమ యొక్క పవర్ తెలుసుకోవాలనుకుంటే న్యూజిలాండ్ అనే దేశంలో ఫాంటేరా అని ఒక కంపెనీ ఉంది. ఆ ఒక్క కంపెనీ ఫాంటేరా అనే ఒకే ఒక్క కంపెనీ, దాని పాత గతంలో దాని పేరు న్యూజిలాండ్ డైరీ బోర్డ్ అని ఉండేది. ఆ ఒక్క కంపెనీ ఫాంటేరా అనే ఒకే ఒక్క కంపెనీ న్యూజిలాండ్ యొక్క జీడిపిలో 8% కాంట్రిబ్యూషన్ ఆ ఒక్క కంపెనీ నుంచి వస్తూ ఉంది. అది మొత్తం డైరీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ. ఎందుకు చెప్తా ఉన్నానంటే భారతదేశం ఇంకా కూడా 70% గ్రామీణ దేశం. ఈ గ్రామీణ దేశంలో తప్పకుండా డైరీని కూడా ఎంకరేజ్ చేయాలి, డైరీని కూడా విస్తృతపరచాలి అనే సదాశయంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో
తప్పకుండా దానివల్ల ఒక శ్వేత విప్లవం ఒక క్షీర విప్లవం కూడా వస్తుంది. తద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. పాడి వల్ల పంటలకు లాభం జరుగుతుంది. దాంతోపాటు రైతుల ఆదాయం కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇక నాలుగవది పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ అంటే మళ్ళీ మా వివేక్ గారు వేరే అనుకుంటారు. పింక్ రెవల్యూషన్ అంటే మాంస ఉత్పత్తులు పెరిగి మాంస ఉత్పత్తి. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినాతో ఎమ్మెల్సీ కవిత ఫోన్లో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సౌకర్యం ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్సీ కవిత ఆదేశించారు. ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ను ప్రగతి భవన్ కు ఈడ్చుకొచ్చామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన ఈటల రాజేందర్ కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తన రాజకీయ జీవితంలో పరుష పదజాలాలు ఏనాడూ పాడలేదని తన గురించి కేసీఆర్ చిన్నరగా మాట్లాడారని ధ్వజమెత్తారు. తనకు సహనం సంస్కారం ఓపిక ఉందన్నారు. డబ్బుతో గెలవచ్చనే భ్రమలో కేసీఆర్ ఉన్నారన్నారు. ఆనాడు రాజశేఖర గారు చెప్పినట్టుగా పట్టుమని పరిస్థితులు గెలిచిన సందర్భం ఈ రెండింటి ఏదో ఒక సందర్భంలో ఇక చీకట్లు కళ్ళకు బయలు కమ్మి అట్లా మాట్లాడినప్పుడు అది ఇప్పటికీ సీనియర్ జర్నలిస్ట్ గుర్తుంటుంది. మళ్ళీ ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ కళ్ళు బయలు కమ్మి మతి భ్రమించి హుజూరాబాద్ ఎన్నికల తర్వాత వరుస పెట్టి రెండు ప్రెస్ మీట్ పెట్టిండు. ఒక ప్రెస్ మీట్ దాదాపుగా 2 గంటలు, మరో ప్రెస్ మీట్ కూడా దాదాపు 2-2.5 గంటల పాటు సాగింది. మొన్న నేను అసలు అక్కడ కొట్టడైంది, ఇక్కడ కొట్టడైంది, వాళ్ళ మీద కొట్లాడింది, వీళ్ళ మీద కొట్లాడింది, అసలు నీతోటే కొట్లాడతా అని చెప్పి నేను ప్రకటించిన. అన్న ఏం మాట్లాడే ముఖ్యమంత్రి గీరడేనా మన ముఖ్యమంత్రి అని చెప్పి అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గురించి మీ భాషలో మాట్లాడితే నడవదన్న, కొంత మీరు కూడా భాష పెంచండి అని చెప్పి నాకు సలహా ఇచ్చారు. కానీ ఎన్నడూ కూడా ఈ జీవితానికి మా అమ్మ నేర్పిన సంస్కారం, మా అమ్మ నేర్పినటువంటి సభ్యత, తెలంగాణ ప్రజలు ఈ స్థానాన్ని ఊపిరినిచ్చిండు. ప్రజల్లోకి పోలేకనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి గంటల కొద్దీ మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రెస్ మీట్ అయిపోగానే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెక్కేస్తారని ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ సభకు వచ్చిన రెస్పాన్స్ చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే బీజేపీ జాతీయ నేతలపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అసలు ముఖ్యమంత్రి అనడానికే సిగ్గుపడుతుంది తెలంగాణ ప్రజానీకం కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి భాష ఇక్కడ ఉన్న మనం ఎవరమైనా రోజువారీ జీవితంలో ఆ భాష మనం మాట్లాడతామా? ఏ ప్రజా ప్రతినిధులైనా ఇటువంటి భాషని వాడంగా మనం చూసినామా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా అనేకంగా మాట్లాడిండు సెంటిమెంట్ మీద అడ్డం పెట్టుకొని నోటుకొచ్చినటువంటి ఆ నోటుకున్న దుర్దంతా తీర్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆయన యాసభాష ప్రతిపక్షాల పట్ల మారలేదు. అందరికి కూడా, తెలంగాణ ప్రజలకందరికి కూడా ఆయన మాట్లాడినటువంటి భాషతోనా, మాట్లాడుతున్నటువంటి భాషతోనా నాయకులంటేనే గౌరవం లేకుండా మాట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చాడు. ఈయనలాంటి సన్నాసులకి ఎవరు తిట్టినా ఏం తిట్టినా అనిపించుకుంటారో పర్వాలేదు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట చూస్తే ఎవరైనా మేము ఏమైనా ఎవరైనా అనగమైనటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ దురదృష్టం.
అవినీతి గురించి కేసీఆర్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, ఏ పథకం తెచ్చినా కేసీఆర్ కుటుంబం బాగు కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ధరణిలో కబ్జా కాలం ఎందుకు తీసివేశారని ఆయన ప్రశ్నించారు. అసలు ధరణి వల్ల ఎవరికి లాభమో చెప్పాలని ప్రశ్నించారు. అడవి బిడ్డలను కేసీఆర్ గోస పెడుతున్నారన్నారు. గిరిజనుల మీద లాఠీచార్జ్ చేస్తారా అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ సమస్యలు వినాలంటే కూడా వినడం లేడు. వింటే ప్రజలు మీద తిరగబడుతున్నారు. నువ్వు వింటున్న తప్ప దరఖాస్తుల మీద దరఖాస్తు ఇస్తున్నాము. ఇన్వార్డులలో స్టాంపులు వేసుకొని మొత్తం అన్ని రెవెన్యూ ఆఫీసులో కుప్పలు కుప్పలు బీరువాలు నిండిపోయినాయి, రూమ్లో నిండిపోయినాయి ధరణి పోర్టల్ యొక్క దరఖాస్తులు. మరి ఇంత సమస్య వస్తున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు దీనివల్ల ఏం న్యాయం చేకూరతలేదు. దీన్ని సరిదిద్దాలన్న ఆలోచనని కూడా ఆలోచన ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోవడం, ప్రభుత్వం లేకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచోటు, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు, వాళ్ళ పార్టీ శాసనసభ్యులు, వాళ్ళ పార్టీ మంత్రులు చెప్తున్నారు ధరణి పోర్టల్ ఇబ్బంది పడుతున్నారు. సార్, రైతులు ప్రజలు తిరగబడుతున్నారు. మన రాశి రంపాన వెడగోలు సమస్యలు తల్లడిల్తున్నారు. తిరగబడే పరిస్థితి వచ్చింది. మమ్మల్ని నిలదీస్తున్నారని చెప్పి ఇవాళ వాళ్ళ పార్టీ ప్రజాప్రతిని చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం పట్టించుకున్న పాపాలు ఇవ్వలేదు. ఎందుకంటే ధరణి పోర్టల్ను రద్దు చేస్తే ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరది. నిజాంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సహస్ర హోటల్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్టంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో రైతన్నలు వారి వ్యవసాయ పొలాల్లో నిమగ్నమయ్యారన్నారు. ఈ వర్షాల నేపథ్యంలో రచ్చబండ కార్యక్రమం వాయిదా వేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు రమేష్ రెడ్డి, మండల అధ్యకులు లింగంగౌడ్, ఉపాధ్యకులు మారుతి, పట్టణ అధ్యకులు నసీరుద్దీన్, జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మాజీ ఎంపీటీసీ స్వామి నరేందర్, యూత్ అధ్యకులు వినోద్, ఆకుల బాలయ్య, మధుసూదన్ రెడ్డి, కాకి రాజయ్య, మెట్టు వెంకట్, బోయిని చంద్రం, సులేమాన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా కూడా భిక్షపతి గారు ఏదో గవర్నమెంట్ ఏదో పథకాలు ఇస్తుంది, ఉచితంగా ఏవో వస్తాయని ఆశపడకుండా తన కత్తుల రెక్కల మీద ఈ హోటల్ నడిపించుకోవడానికి సిద్ధమైందంటే ఆయన చూసి కూడా 10 మంది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ హోటల్ దినదినాభివృద్ధి చెంది ఇంతకు 300 పైగా ఇటువంటి హోటల్ కూడా పెట్టుకోవాలని, ఇంతకుముందు ఒక కుటుంబం అభివృద్ధి పథంలో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ బ్రహ్మాండంగా రాష్ట్రంలో వర్షాలు పడతా ఉన్నాయి, రైతులందరూ బాగా బిజీగా ఉన్నారు, నాట్లు వేసుకుంటా ఉన్నారు. దుగ్గాలు ఆల్రెడీ నాట్లకు వస్తే దుర్గాలలో కూడా రైతన్నలందరూ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి అందరు బిజీగా ఉన్నారు. మొన్నటికి మొన్న నస్కల్లో కూడా 50 మందిని కలుపుకున్నాం, అట్లాగే చల్లబండ కూడా 50 మందిని కలుపుకున్నాం. ఇక ఇప్పుడు రచ్చబండ కార్యక్రమం వర్షాలు పడుతున్నాయి కాబట్టి రచ్చబండ కార్యక్రమం కొంచెం వాయిదా పడ్డది. ఇదే రచ్చబండ కార్యక్రమంలో మీరు కన్వీనింగ్ గారి మృతులు టీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీ కానీ దిమ్మె తిరిగే రీతిలో తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ అందరి నాయకుల ఆధ్వర్యంలో, మా జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. అప్పుడు మీకు ఏం మాట్లాడతారో, ఏం సమాధానం ఇస్తామో ఇప్పటికైనా. మెదక్ జిల్లా రామీంపేట మండలం కట్రుయల గ్రామంలోని హరిజన వార్డులోని ప్రైమరీ స్కూల్ ప్రహారీ గోడ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రహారీ గోడ పూర్తిగా దెబ్బతింది. దీంతో పిల్లలపై గోడ కూలే ప్రమాదం ఉందని, ఇకనైనా అధికారులు స్పందించి పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ మరమ్మతులు చేయించేలా చర్యలు చేపట్టాలని కోరారు గ్రామ ప్రజలు. నక్కా శంకర్, మైలారం రవి, ఇప్పటికైనా మండల విద్యా అధికారులు గ్రామ సర్పంచ్ పట్టించుకుని స్కూల్ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది అర్జనవాడ స్కూల్కు సంబంధించింది. ఇది ఈ వర్షాకాల ప్రభావితం ఉన్నప్పుడు మంచి మంచి ఇండ్లే పడిపోవడం జరుగుతుంది. దీనికోసం చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, రాసి ఇవ్వడం కూడా జరిగింది, కానీ ఎవరు పట్టించుకోవడం జరుగుతలేదు. 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఇంత చదువుతున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. ఈ గోడకు దగ్గరకు వచ్చి ఆట కానీ క్రీడాస్థలంగా ఏదైనా ఆడినప్పుడు ఈ గోడ పడ్డదనుకో దీనమైన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము మన ఊరు మనబడి ప్రోగ్రాం పెట్టింది కాబట్టి ఎందుకెలానో కొన్ని నిధులు ఇచ్చి కలెక్టర్ గారైనా సరే ఎవరైనా సరే కొంచెం దీన్ని పట్టించుకోగలరని కోరుతున్నాను. 4 రోజుల వర్షం వల్ల ఈ గోడ చాలా ప్రమాదకరంగా ఉంది. చిన్నపిల్లలకు కానీ 3-4 సంవత్సరాలు మా
పిల్లలు హైదరాబాద్ స్కూల్ పిల్లలందరూ చదవడం వల్ల ఈ పిల్లలు ఇక్కడ గోడ ఎందుకు వస్తే గోడ వాళ్ళ మీద పడుతుంది అని సార్ కూడా వాళ్ళ సార్ కూడా మోటివేట్ చేసింది మాకు. ఇది ఆడడం లేదు. ఈ ఇక్కడ స్కూల్ పిల్లలందరూ చదువుకునే మా కొడుకులు అందరూ ఇక్కడ చదివారు. 5-6 సంవత్సరాల పిల్లలు కూడా ఇంతకుముందు నేను వైస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు వాళ్ళు ఈ గోడకు చర్య తీసుకోవాలని నేను నా ఉపాయం. మెదక్ జిల్లా రామీంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ అక్కన్నపేట మధ్యలో ఇటీవల నిర్మించిన బ్రిడ్జి పనులు నాసిరకంతో కాంట్రాక్టర్ చేపట్టడం వల్ల బ్రిడ్జి పక్కకు కుంగిపోయింది. కాగా గత నెల రోజుల క్రితం నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని పునరావృత పనులు చేయిస్తానని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. అయితే నామమాత్రంగా మాత్రమే పనులు చేయించారని ప్రయాణికులు గ్రామస్తులు తెలిపారు. దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు ఝాన్సీ లింగాపూర్ ప్రజలు. ఈ విషయం ఉన్నత అధికారులకు తెలిసినా నేటి వరకు పట్టించుకున్న పాపాన పోవట్లేదన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నూతనంగా నిర్మించిన బ్రిడ్జి కుంగిపోయిందన్నారు. వెంటనే కాంట్రాక్టర్ తో పాటు అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. 2 నెలల కింద డామర్ రోడ్ అంటే బీటీ రోడ్ వేయడం జరిగింది. ఇది పూర్తిగా నాణ్యత లోపంతో వేయడం వల్ల కేవలం ఒక్క వానకే ఇట్లా ఉంటే పరిస్థితి. రాబోయేది వర్షాకాలం కాబట్టి పెద్ద వానలకి అంత కంప్లీట్ గా కొట్టుకోబోయే ప్రాబ్లం ఉంది. మరి ప్రజా రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్గంలో కంపెనీ లారీలు ఆటోలు వాలీలు ప్రజా వ్యవస్థ బాగా జరుగుతూనే ఉంది కాబట్టి అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని కంప్లీట్ గా మరమ్మతులు చేయాలని కోరుతున్నాం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగ సందర్భంగా పలారం బండి ఊరేగింపు కార్యక్రమం పోతిరెడ్డి పల్లిలో నాయకులు పొన్న శంకర్ రెడ్డి మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పొన్న రాజేందర్ రెడ్డి 12-13 వార్డులలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు వర్షంలోనే అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. అక్కడ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు తిలకించారు. ప్రతి ఆషాఢ మాసంలో జరిగే ఈ కార్యక్రమం గత 2-3 సంవత్సరాలుగా కరోనా కారణంగా జరపలేకపోయామన్నారు. అయితే ఈసారి పెద్ద ఎత్తున ప్రజల సహకారం నిర్వహించడంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అదనపు కలెక్టర్ వీరారెడ్డికి విరతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట అధ్యకులు నాకోటి రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు డీలర్లకు న్యాయమైన హక్కులను కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా కరోనా సమయంలోనూ తాము ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యకులు అనంతయ్య, ఉపాధ్యకులు కృష్ణమూర్తి, శంకర్, మహేష్, రేటు శశి తదితరులు పాల్గొన్నారు. ₹440 పెంచాలని మా యొక్క డీలర్ల అభిప్రాయం, అందరి కోరిక. ఎందుకంటే కరోనా టైంలో కూడా డీలర్లు చనిపోతే కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ ఇవ్వలేదు, ఏమీ లేదు. కరోనా టైంలో కూడా ఫ్రీ సర్వీస్ చేసిండ్రు. కమిషన్లు లేట్కి వచ్చినా సరే ఏదన్నా సరే తీసుకున్నాము, కానీ ఎవరికి కూడా హెల్త్ కార్డ్ ఇవ్వలేదు, ఉద్యోగ భద్రత లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ అసలు పట్టించుకుంటలేదు. అసలు నాయకుడు మా యొక్క రాజన్న గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో మొత్తం జిల్లా 27 మండలాలు మొత్తం కూడా ఇప్పుడు వచ్చి కలిసి వచ్చినాయి. వర్షం పడుతున్న మాకు కొంచెం ఇబ్బందిగా అయింది, కానీ కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఏ స్కీమ్ ఇచ్చినా మేము తయారు ఉండి ముందుండి మేము నడిపిస్తున్నటువంటి 7 మంది చనిపోయారు.
వేరే రాష్ట్రంలో 25 లక్షలు 50 లక్షలు ఇచ్చిన ఒక్కొక్క డీలర్కు, మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క డీలర్ కూడా ఒక్క రూపాయి ఇప్పటి వరకు కూడా ఇయ్యలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం, మరి మా చనిపోయిన కుటుంబాలకు కానీ మరి అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తామని దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు మంత్రి గారు అనేక సభలు కూడా పెట్టడం జరిగింది. మరి పద్మ దేవేందర్ రెడ్డి గారి సాక్షిగా కమిషనర్ ఆఫీస్లో, మరి మినిస్టర్ గారి ఆఫీస్లో తప్పకుండా 5 లక్షల రూపాయలు కమిషన్, 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. 2 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలే. కొద్ది రోజులుగా భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ సోమ మంగళవారాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు, పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో 35 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. రాష్టంపై ఉన్న మేఘాల ఉధృతి నమూనాలను పరిశీలించి ఈ మేరకు అంచనా వేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ కె నాగరత్న తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి కార్యదర్శి తమ గ్రామంలోనే ఉండాలన్నారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తే వారికి ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తమ పిల్లలను ఎవరిని కూడా బయటకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోవాలని, ప్రజలు విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్లకుండా ఉండాలని ఆయన మండల ప్రజలకు సూచించారు. జిల్లాలో వర్ష మూడు నుంచి ఎదుర్కొనే వర్షాలు వస్తున్నాయన్న ఇన్ని అందరి గ్రామ పంచాయతీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామాలను అందుబాటులో ఉంది, ఎలాంటి పాడుబడే ఇల్లు కూడా కానీ కూలిపోయి శిథిలావస్థ ఇళ్ళు కానీ ప్రజలను వేరే స్థలం సురక్షిత స్థలంగా తరలించారు. అలాగే నీరు పాడటం కానీ చెల్లెలు కానీ ఎక్కడైనా వరద వచ్చే ప్రాంతాలు కానీ పిల్లలు కానీ ఎవరు పబ్లిక్ను ఎవరు వెళ్లకుండా చూడాలి. ముఖ్యంగా కరెంటు స్తంభాలకు విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా బయటకు చిన్న పిల్లలు కానీ పబ్లిక్ ప్రజలు ఎక్కడ వెళ్లకుండా చూడాలి. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులోని శిథిలావస్థలు ఉన్న ఇళ్లలో నివసించకుండా వాళ్ళకు మంచి పాఠశాలలు కానీ సురక్షితమైన ఇళ్ళు చేరవేయాలి. ముందస్తుగా అందరి ప్రజలకు కూడా మనం సమాచారం అందించాలి. జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో చెప్పారు కాబట్టి అందరూ కూడా ఇళ్ళ వెళ్ళే పబ్లిక్ అందరూ అందుబాటులో ఉన్నారని కార్యదర్శి కోరారు. అల్పపీడనం ప్రభావంతో గత 5 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో ఎలాంటి ప్రమాదకర ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యకులు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట ఎంపీపీ కార్యాలయంలో విద్యుత్, రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్, మండల పరిషత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ, గ్రామాల్లో విద్యుత్ సమస్యలు, లూజ్ వైరింగ్, ప్రమాదకరమైన ఇళ్లను గుర్తించి అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు, సర్పంచుల సమన్వయంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ నవీన్ కుమార్, వైద్యాధికారి సంధ్య, విద్యుత్ ఏఈ దుర్గప్రసాద్, పీఆర్ఏఈ భాస్కర్, ఎంపీఓ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరదల వల్ల ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉందని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలను సమన్వయపరిచి మరి 3-4 రోజులు ఇంకా తుఫాను ముక్కున్నందున మరి పాఠశాలలకు అన్నింటి కూడా సెలవు ప్రకటించి మరి ఇంజనీరింగ్ విభాగం, పంచాయతీరాజ్ విభాగం, అదేవిధంగా విద్యుత్ శాఖ వారు, మరి అదే రెవెన్యూ శాఖ వారు అందరు కూడా సమన్వయంతో గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు అందరు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఏవైనా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఇళ్ళలో కూలిపోయినటువంటి వాటిని కూడా గుర్తించాలి. వాళ్ళకి ప్రత్యామ్నాయం అప్పటికప్పుడు ఏ రకంగా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేసి రెవెన్యూ వాళ్ళతో సహకారం కూడా అందించేటట్టు చేయాలి. దీంతో ఈరోజు శివపేట మండలంలో కూడా అన్ని గ్రామాలలో కూడా ఎటువంటి సమస్య రాకుండా తీర్చిదిద్దే క్రమంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
మన పిఎస్సిహెచ్ఎల్ వారు వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఏఏ ఎలక్ట్రిసిటీ గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ ఏఈ గారు, ఎంపీఓ గారు, మనకి సర్పంచ్ రవినాయక్ గారు, మరి అదేవిధంగా తుక్కే నాయక్ సర్పంచ్. మెదక్ జిల్లా రామీంపేట ప్రభుత్వాసుపత్రిలో వారం రోజుల వ్యవధిలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా రామీంపేట ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డిలు పరిశీలించారు. ఇటీవలే వైద్య విధాన పరిషత్లోకి ఆసుపత్రి మార్పు చేసినందున సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే పూర్తిస్థాయి సిబ్బంది ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ముందుగా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ తో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ ను తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీఆర్ఎస్ పట్టణ అధ్యకులు గజవాడ నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేయాలని దాంతో పాటు సేవలన్నీ కూడా ఉపయోగించుకోవడానికి ఆలోచనతో హాస్పిటల్ రావడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు మేము ఎక్కువ చేయడం జరిగింది. అయితే మొన్నటిదాకా సిహెచ్ సెంటర్లో ఉండేది అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉండే దాని వైద్య విధాన పరిషత్కు ఇది మార్చడం జరిగింది. దీన్ని ఫుల్పెట్గా ఇంకా స్టాఫ్ రావాల్సిన అవసరం ఉన్నది. దానికి నెలాఖరు వరకల్ల కొంత రెజిస్ట్రేషన్ తర్వాత కొత్త రిక్రూట్మెంట్ అవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మన మంత్రి గారిని మేము అడగడం వల్ల మనందరూ జరిగింది. దాంతో బాగా ఏమున్నాయి ఎట్లున్నాయి ఏమేం చేస్తే బాగుంటుందని చెప్పుకొని ఇప్పుడు కమిషనర్ గారు మేము రిపేర్ చేస్తే వారు తమ జిల్లా సూపరింటెండెంట్ మొత్తం ఈ నాలుగు హాస్పిటల్కి ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్లు కొత్తనే కానీ స్టాఫ్ కొత్తనే కానీ చిన్న చిన్న అవసరం ఉన్నటువంటి మౌలిక చిన్న రిపేర్స్ అవసరం ఉన్నాయి. ఆ రిపేర్స్ విషయాలు కానీ అన్ని విషయంలో మాట్లాడడం కమిషనర్ అజయ్ కుమార్ గారు రావడం జరిగింది. వారికి నామపేట ప్రస్తుతం గురించి మాట్లాడాల్సిందే మేము కోరుతాం. విజయలక్ష్మి గారికి చైర్మన్ గారు జితేందర్ గౌడ్ మీడియా వారికి అందరికీ కూడా ఈరోజు పది పదిహేను రోజుల నుంచి పెట్టుకున్న ప్రోగ్రామ్ ఇది అదే పోయిందని ఈరోజు కుదరడం జరిగింది. యాక్చువల్గా మంత్రి గారు కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఒకసారి రామాయణపేట మెదక్ పోయింది రిలీజ్ చేయమని చెప్పారు. ఆ విషయంలోనే ఈరోజు రామాయణపేట రావడం జరిగింది. రామన్పేటలో అంటే ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బ్యాడ్ పొజిషన్ ఉంది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా బెడ్ ఉన్నాయి. 50 బెడ్లు 50 ఉన్నాయి 100 బెడ్లు ఈ విధంగా తెచ్చుకుంటూ రావడం వలన ఒకసారి క్యాడర్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో కొంచెం ఇబ్బంది జరిగింది. అయితే పిఎస్సి నుంచి మాకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయిన తర్వాత వైద్య విధాన పరిషత్కి వస్తే అక్కడ స్టాఫ్ని ఎట్లా అరేంజ్ చేసుకోవాలనే విషయంలో మేము అంతా వర్కౌట్ చేసి పెట్టాము. ఈరోజు నా పోలీస్కి వచ్చింది కాబట్టి గవర్నమెంట్లో కూడా వారికి ప్రామిస్ చేయడం ఏంటంటే గవర్నమెంట్లో ఒక క్యాడర్ని తీసుకురావాలి చెప్పారు. ఇందాక ఆర్థోపెడిక్ సర్జన్ ఒక డిస్టేషన్లో కనీసం 2 రోజులు వారం 2 రోజులలో వచ్చినట్టు ఒకటి, తర్వాత గైనకాలజిస్టులు, ఎనస్థెటిస్టులు, పీడియాట్రిషన్ పిల్లలు దాంట్లో మెయిన్గా ఇవి ఉన్నాయంటే హాస్పిటల్ ఉన్నాయి. సో మిగతా ఆ చోట మూట ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చూసి చేయగలుగుతారు. మిగతా స్పెషాలిటీ వస్తే వాళ్ళతో కూడా చేయించుకున్నా కానీ ఇదే మెయిన్ హాస్పిటల్ కావాల్సినటువంటి కాబట్టి వీటిపై ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఒకసారి మేము తనతో దాని వ్యాక్సిన్తో నేను ఇద్దరం కలిసి మాట్లాడు ఎక్కడెక్కడ ఎక్కువ స్టాఫ్ ఉన్నాను వాళ్ళని వచ్చి ఉన్నాను టెంపరీగా డిప్యుటేషన్ అయితే ఇస్తాము. మీరువేళ ఆ ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు అడ్జస్ట్మెంట్స్ అని వస్తాయి ఇంప్లేజెంట్ అనేసి అవకాశం మీరేమైనా డౌట్ ఉంటే అడగండి. న్యూస్ మీడియా ముందు హెడ్లైన్స్ మరోసారి. 10,000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి, రాష్ట్రమంతా పరిశ్రమలు పెడతామన్న కేటీఆర్. ధరణితో లేని సమస్యలు తెచ్చారన్న బండి, కేసీఆర్ పాస్పోర్టు బ్రోకర్ అన్న డీకే అరుణ. రామీంపేట ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్, వారంలోగా పూర్తిస్థాయి వైద్య మందేల చర్యలు తీసుకుంటామన్న డాక్టర్ అజయ్ కుమార్. వర్షాలతో ఎలాంటి ప్రమాదకర ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్న ఎంపీపీ
శివంపేట మండలంలో అధికారులతో సమావేశం నిర్వహించిన కల్లూరి హరికృష్ణ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.